ప్రముఖ పర్యాటక ప్రదేశం కాశ్మీర్లో నేటి నుంచి చిలై కలాన్ ప్రారంభమైంది. అయితే అంతకన్నా ఒకరోజు ముందు బుధవారం నుంచి అక్కడ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. కాశ్మీర్ వ్యాలీలోని పలు ప్రాంతాల్లో గడ్డుగొట్టుకుపోయే పరిస్థితుల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చిలై కలాన్ అంటే కాశ్మీర్లో 40 రోజుల పాటు ఉండే అత్యంత కఠినమైన శీతాకాలం. ఈ సమయంలో కాశ్మీర్ వ్యాలీలోని చాలా ప్రాంతాలు విపరీతమైన మంచుతో గడ్డగట్టుకుపోతాయి. చల్లని గాలులు కాశ్మీర్ వ్యాలీని పూర్తిగా ఆక్రమిస్తాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయి. దీంతో అక్కడి ప్రదేశాలన్నీ మంచులో కూరుకుపోతాయి. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం దాల్ సరస్సుతో పాటు కులాయిల్లో నీళ్లు కూడా ఘనీభవిస్తాయి. అలాంటి చిలై కలాన్ డిసెంబర్ 21 నుంచే ప్రారంభమైంది. ఇది జనవరి 29 వరకు, అంటే 40 రోజుల వరకు ఉంటుంది. అయితే ఈసారి చిలై కలాన్ పరిస్థితులు ఒకరోజు ముందే వచ్చాయని తెలుస్తుంది. బుధవారం కాశ్మీర్లో చాలా ప్రాంతాల్లో అలాంటి విపరీతమైన చలి నమోదైంది. ఈ సమయంలో కాశ్మీర్లో 40 రోజుల పాటు రాత్రివేళ అత్యంత చల్లని వాతావరణం కలుగుంటుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు ఒక అంకెకే పరిమితమవుతాయి. మరోవైపు ఈ 40 రోజుల్లో అక్కడ కురిసే మంచు ఘనీభవించి ఎక్కువ కాలం ఉంటుంది. ఈ మంచు వేసవి కాలంలో కరిగిపోయి హిమనీ నదుల ద్వారా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం కూడా కాశ్మీర్ లోయలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం పెహల్గామ్తో పాటు ఇతర ప్రదేశాల్లోనూ గడ్డకట్టే పరిస్థితులు నెలకొన్నాయి. గత రాత్రి అక్కడి ఉష్ణోగ్రతలు ఈ సీజన్లోనే అత్యల్పంగా -0.5 డిగ్రీల సెల్సియస్కు పడిపోయినట్టు తెలుస్తోంది.